పొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు, పార్టీలో చిరకాలంగా పనిచేసినటువంటి లింగారెడ్డి గారు, మాజీ శాసనమండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ రమణారెడ్డి గారు, ఇతర నాయకులు సుధాకర్ రెడ్డి గారు, శివచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం సంతోషంగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు విసుగు చెంది ఆయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రేపటి ఎన్నికల్లో ప్రతికూలంగా తీర్పు ఇవ్వాలని ప్రజలను నిర్ణయించుకున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా నారా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది, ధర్మం నిలబడుతుంది, అరాచకాలు అశాంతి ఉండదు, చట్టం ఎవరికీ చుట్టం కాదనే రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు పోవడానికి సిద్ధపడ్డారు. ఈ సందర్భంలో లింగారెడ్డి గారు అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేసినప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల వివిధ రకాలుగా సమీకరణలో సమీక్ష చేసిన తర్వాత ప్రొద్దుటూరులో వరదరాజ రెడ్డి గారిని, అదేవిధంగా లోక్సభకి భూపేష్ రెడ్డి గారిని కూడా అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగింది. మరి వరదరాజ రెడ్డి గారు ఎన్నిక కావాల్సిన అవసరం, భూపేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నిక కావాల్సిన అవసరం పార్టీకి ఉంది, అదేవిధంగా ప్రజలకు కూడా ఉంది. కాబట్టి అందులో భాగంగా లింగారెడ్డి గారికి నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం, అందులో పార్టీ కూడా ఈ యొక్క జోన్కి ఇన్ఛార్జ్గా నేను ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకొని సముదాయించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వలన రావడం జరిగింది. వచ్చి అన్ని విషయాలు కులంకుశంగా మాట్లాడుకున్నాం. తప్పకుండా మనం ఈ ప్రొద్దుటూరులోతో పాటు లోక్సభ కూడా గెలవడానికి ప్రయత్నం మీ వంతు సహకారం చేయండి. సుదీర్ఘంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసావు, అన్ని రకాలుగా మరి పార్టీకి నీకున్న అనుబంధాన్ని మరి ఇంకొక పార్టీలోనో ఇంకోరో పోతే అనుబంధం నీకు రాదు. నీ గురించి పార్టీకి తెలుసు, పార్టీ గురించి నీకు తెలుసు, అధినేతకి నీకు మధ్య సాన్నిహిత్యం ఉందని చెప్పి వివరించాము. మరి అన్ని విషయాలు కూడా స్థానికంగా పొద్దుటూరులో కార్యకర్తల యొక్క ఇబ్బందుల గురించి, రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మాకున్నటువంటి ఇబ్బందులు ఎవరు తీరుస్తారని రకరకాలుగా ఆయన కూడా అడిగాడు. అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుని పోయాం. తప్పకుండా పార్టీలో ఆయనకి సముచితంగా గౌరవం ఉంటుంది అనేటువంటిది పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఏ విధంగా వినియోగించుకోవాలి అని చెప్పి రేపటి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కడపకు వస్తున్నారు కాబట్టి ఆయనతో రేపు కలిసి ఆయన, ఆయన అనుచరులు, ఇతరులంతా కూడా కలిపి ఈ యొక్క శాసనసభలో వరదరాజరెడ్డి ఎన్నిక అవ్వడానికి, అదేవిధంగా లోక్సభలో భూపేష్ రెడ్డి గెలవడానికి కూడా తన వంతు కృషి వస్తుందని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా తన సహచరులు అనుచరులు కూడా అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో కొంత ఎక్కడో ఒకచోట కొన్ని కొన్ని విషయాల్లో మరి పొరపాట్లు జరిగినప్పటికి కూడా పార్టీ కూడా ఎప్పటికప్పుడు అందరినీ కూడా సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మరి లింగారెడ్డి అనర్హుడు అనేటువంటి భావన కాకుండా వివిధ కారణాలు కూడా మూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా లింగారెడ్డి గారి గౌరవం ఎక్కడా తగ్గదు, తర్వాత ఇతరత్ర మిగిలిన వాళ్ళు కూడా గౌరవం తగ్గదు. అందులో పార్లమెంట్ అభ్యర్థి కూడా భూపేష్ రెడ్డి నేను వెంటేసుకుని నా అవసరం ఆయన అవసరం కూడా ఉంది తిరగాలని చెప్పి చెప్పడం మూలంగా పార్టీ కూడా అన్ని రకాలుగా ఆలోచించింది. తప్పకుండా లింగారెడ్డి గారు రేపటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడు. గతం కంటే ఇంకా మిన్నగా పార్టీ విజయం కోసం, శాసనసభ లోక్సభ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తారు, పూర్వమే పార్టీ ద్వారా ప్రయత్నం చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.